ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా, ఎందుకు ఇంతసేపు నీతో? సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అదేంటో ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతలు కదా, ఆ వంతెన దాటితే మన స్టేషన్లోకి రాదు. C4 స్టేషన్ శేషు అని. అయ్యయ్యో, వాడు పెద్ద, వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు, త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా, కుదరదంటే కుదరదు. వీలుంటే మాట్లాడండి, మొహం పగల కొట్టేస్తాడు. తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. నేను ఈ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర. అదే సార్, హాస్పిటల్ కి సమస్య లేదురా రే, నువ్వు చెప్పోయా? లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు వెయిట్ చేయరా, నువ్వు చెప్పోయా? ఏం లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. మీరు వస్తే ఇచ్చేస్తారు సార్? ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే, నేను వస్తున్నా. రే, ఇప్పుడు చూసుకుందాంరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పండి, అప్పుడు చెప్తా. ఏ ఆగవే, ఆగు, నన్ను కాపాడు, నన్ను కొడుతాడు. ఉండ్రా, మీ అమ్మ వస్తుంది, ఉండ్రా. రెండయ్యా, రండి. నీకే చెప్పదు. ఆగండి, ఆగండి, ఆగండి. ఇదిగో చూడు, మీ డాక్టర్ పిలవయ్యా, పిలవమని చెప్తున్నా. మీ డాక్టర్ బయటికి రమ్మన్రా, ఏదైనా ఆయనతోనే తెలుసుకుంటా. మాట్లాడతారా నాతోనే? కొరగా మాట్లాడతారా బయటికి మీ డాక్టర్? సైలెంట్ గా ఉండండి. మేమెందుకు సైలెంట్ గా ఉండాలి? మేమెందుకు సైలెంట్ ఉండాలి? ముందు ఆయన బయటికి రమ్మని చెప్పి ఆయనతోనే మాట్లాడతారు. ఇన్స్పెక్టర్ ఉన్నారు, కాసేపు సైలెంట్ గా ఉండండి. ఓ, పోలీసు వాళ్ళు అంటే భయమా మాకు? చెప్పింది మాపలకేలాక ఎలాగో వాళ్ళు చంపేస్తారు, కానీ ఇక్కడే మాతో పాటు ఉండు. 17 చోట్ల పొడి చేశారు, ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దునే వచ్చి తీసుకుంటాను. సార్, నేను ఆ రిపోర్ట్స్ రేపొద్దున కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్, చాలా టైర్డ్ గా ఉంది. సార్, చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. సార్, నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను, బాగా టైర్డ్ గా ఉంది, వెళ్లి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంట్రా అరుస్తున్నారు, వెళ్ళి చూడవయ్యా. సరే సార్. చూడవయ్యా, గంట తర్వాత వెళ్లి పడుకోవచ్చు, చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. పరిగెత్తండి, పరిగెత్తండి.
సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి సార్. అంతా ఇక్కడే జరిగింది సార్. మందు బాటిల్, సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే సార్. పడిపోతారని. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్ లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు, పర్లేదు, కార్ లో భద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టు ఉంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే నలుగురు సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్, సారీ సార్, ఐదుగురు సార్. మీ రీసెర్చ్ లో ఇంకేమైనా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నాడు సార్. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలతనట్టు చూసా. ఒకటే కంపు సార్, అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు బైక్ ఎక్కడుంది సార్? అక్కడే సార్, పడుంది. పడేసిందా? పార్క్ చేసిందా? స్టాండ్ వేసి నిలబెట్టి ఉంది. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు సార్, ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్. ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుకో సార్. చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజ్ గారిని హతమార్చారు. దానికైన కారణం ఏంటో ఇంతవరకు ఎవరికి తెలియదు. పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో కొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. రెండు రోజులు టైం ఇవ్వండి సార్, మొత్తం తెలుసుకుంటాను. చెప్పు మూర్తి. సార్, ఇక్కడ ఒక మిల్లు వాచ్మెన్ దగ్గర ఎంక్వైరీ చేశాను సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు వెళ్ళినట్టు చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరు అయితే కాదని చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో ఎంక్వైరీ చేయండి. వాళ్ళని రమ్మను. ఎస్ సార్. రేయ్ సార్, సెంటర్ బుక్ పెట్టాళ్ళు. రండి. నమస్తే సార్. చెప్పండి. నా పిల్లం కనబట్టలేదు సార్. రోజు గొడవ పడుతూ ఉంటాం సార్. ఆ రోజు ఉన్నట్టుండి తాళి బొట్టి తీసేసి వెళ్ళిపోయింది సార్. ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి. నీ పేరేంటి? ప్రైసిక. ప్రైసిక, ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్ స్టాండర్డ్. అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది, బయట వెయిట్ చేయి, డాడీని పంపిస్తాను. ఎన్ని రోజులైంది? నాలుగు రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఏం చేస్తున్నాం? ఎదుగుతూనే ఉన్నా సార్. ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్. రేయ్, ఆడవాళ్ళ మీద నిందలేయకు. కంప్లైంట్ రాసి చెల్లు, వెతకమని చెప్తాను. పో. అలాగే సార్. మూర్తి సార్, రోల్ కాల్కి రమ్మను. ఎస్ సార్. సార్, వైఫ్ మిస్సింగ్, అక్రమ సంబంధం అని రాసుకోమంటారా? వైఫ్ మిస్సింగ్ అని రాసుకో. అలాగే సార్. ఓ, రోల్ కాల్కి రండి.
పోర్ట్ డ్యూటీకి ఎవరు వెళ్ళారు? మాణిక్యం సార్. ఏడుకొండలో? ఎస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకిటాకి తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను? చేసేస్తాను సార్. చెయ్. నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నువ్వు మాత్రమే వెళ్ళావా? లేదు సార్. అది సిగ్గుగా లేదు? వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి. మూర్తి సార్, ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు. ఎస్ సార్. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను, మోసెస్ అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి. సరే సార్. మూర్తి సార్, వాడు రైటర్ రాలేదని చెప్తాడు. రైటరు రాలేదే? అది ఆయనకి తెలుసు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయనే చెప్పాడా? అవును బాబాయ్. ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో, నా ప్రాణం తీస్తున్నారు. బాబాయ్ బాబాయ్, ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆయనే చెప్పాడా? నిజం బాబాయ్. అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా? తమ్ముడు, ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అవునా? ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు? బండి తీయండి సార్. మూర్తి సార్, ఫైల్ రెడీగా ఉందా? వెతుకుతున్నాం సార్. సరే, నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, మీరు తీరిగ్గా వెతకండి. ఎస్ సార్. ఇదిగో ఫైల్ తీసుకో, అరవక ముందే తీసుకువెళ్ళి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళి చేతిలో పెట్టుపో. ఎస్ఐ రాలేదని, అతను వెళ్ళిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్. ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరోళ్ళు అయితే కాదండి సార్. ఏయ్ మహీ, ఏంటమ్మ తల్లి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అన్నయ్య తాక్కున్నారు, నేను కనిపెట్టాలి. అలాగా, మనం పట్టుకుందామా? రా 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 రా. అమ్మలు, నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు, నువ్వు లోపల అన్నీ ఉన్నాడేమో చూడు. సరేనా? ఏంటి నువ్వు పోలీసుని చూసి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. తాక్కున్నావా? అయినా కనిపెట్టేసావుగా. కనిపెట్టానని ఎవరు చెప్పారు? ఇంకా కనిపెట్టలేదు. కనిపెట్టినంత వరకు చాలే కానీ నేను వెళ్తాను. ఏయ్, నేను కనిపెడితేనే నువ్వు అవుట్. ఇంకా కనిపెట్టలేదుగా, నువ్వు ఆగవే. పిల్లలు వచ్చేస్తారు. ఏయ్, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం. పోలీసుడా, చేస్తున్నావు, దెబ్బలు తినబోతున్నావు. ముందు తప్పు చేయని, తర్వాత దెబ్బలు తింటా. అమ్మ ఎక్కడుందో కనిపెడదామా? ప్లీజ్ బుజ్జమ్మా, ప్లీజ్. డోంట్ వరీ, ఇంకో గేమ్ ఆడదాం, ఓకేనా? నో ప్రాబ్లం, మనం అందరం కలిసి ఇంకో గేమ్ ఆడదామా? ఆడదామా? ఓకేనా? మేము రెడీ, నువ్వు రెడీనా? ఏ గేమ్ ఏం వద్దు, ఇదిగోండి పిల్లల ముందు వద్దు చెప్పు. మహేష్ చూడరా, అమ్మ ఒప్పుకోట్లేదు రా, ఇంకోసారి అడగరా, ప్లీజ్ ఇంకో గేమ్ ఆడదామని చెప్పరా? హలో. ఏ బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు?
ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే తిన్నాక మీ అమ్మ నాన్నకి విష్ చే. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు. షో మర్దట. ఓకే బై బై బై. సరే ఓకే. ఏ హలో హలో. నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఒక కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. బై. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు రెండు టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో మూడు విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ వన్, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ టూ, ఇది పక్క ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ త్రీ, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్, అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు. కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజును చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్, అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్ లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూసారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవడానికి ట్రై చేశాను కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వీణ్యైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వీణ్ణేశారు అని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేసి చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురకా వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్ ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు, కందకలేని దొరత కత్తిపేటకెందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తుంది. స్టేషన్ లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పారా? ఏంటి లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్.